ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఆదిలాబాద్ ఔట్నూరులో బీఆర్ఎస్ నేతలు ధర్నాకు దిగారు. బండి సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేసిన బీఆర్ఎస్ కార్యకర్తలు కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కవితపై బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని, లేదంటే బీఆర్ఎస్ పార్టీ తరఫున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఏదైతే హైదరాబాద్లో బండి సంజయ్ గారు చేసిన వ్యాఖ్యలు వెంటనే మరి ఉపసంహరించుకోవాలి. కవిత క్షేమాపణ చెప్పాలి, లేదంటే తెలంగాణలో బీజేపీ నాయకులను కానీ బండి సంజయ్ కానీ కూడా ఎక్కడ కూడా తిరగనియం. ఎందుకంటే ఒక మహిళకి ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తెలంగాణ ప్రజలు తెలంగాణ మహిళలు చూస్తున్నారు. మరి మీ అధికారం అహంకారం తోటి ఈరోజు ఈడీలు మరి మోడీలు అనుకుంటూ ప్రతిపక్ష నాయకులు భయపెడుతున్నారు. మరి మీ మోడీ గారికి కానీ ఈడీ గారికి సిబిఐ కానీ భయపడే నాయకుడు ఇక్కడ ఎవరు లేరు. ఇక్కడ భయపడతట్టు ఉంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో కాదు మేము. ఎందుకంటే